పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యువ దర్శకుడు సజయ్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ డ్రామాని డీవీవీన్మెంట్ పథకంపై త్రిబుల నిర్మాత డివి విధాన నిర్మిస్తున్న విషయం తెలిసిందే ఇక టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను ఓజీ అని పిలుస్తున్నారు జనవరి ముప్పైన పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది ఇక ఓజీ సెట్స్ లోకి పవన్ కళ్యాణ్ అడుగు నుంచి నిర్మాణ సంస్థ ఏదో ఒక అప్డేట్ తో అభిమానంలో హుషారు నింపుతూనే ఉంది తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో అప్డేట్తో మేకర్స్ మళ్లీ ఈ సినిమా గురించి వార్తలు వైరల్ అయ్యేలా చేశారు ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇప్పటి వరకు ముంబైలో నిరావధికంగా జరిగిన షూట్ లో యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించిన యూనిట్ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ నిమిత్తం హైదరాబాద్ వచ్చేసింది ఈ రోజు నుంచి హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ సంబంధించిన షూటింగ్ ప్రారంభమైనట్టుగా మేకర్స్ అధికారికంగా ట్వీట్ చేశారు ఈ అప్డేట్ తో ఓజీ మరోసారి ట్రెండ్ అవుతోంది ఈ షెడ్యూల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ముఖ్య నటులు పాల్గొనబోతున్నారని తెలుస్తుంది ఈ సినిమాతో పాటు ఉస్తద్ భగత్ సింగ్ కు సంబంధించిన షూట్ లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు అనే టాక్ నడుస్తుంది ఆ సినిమా షూటింగ్ కు సంబంధించి కూడా త్వరలోని అప్డేట్ రానుంది ఓజీ విషయానికి వస్తే భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమా ఆటోగ్రాఫర్ చంద్రన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరిస్తున్నారు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ ఫిలిం భీమరా నాయక్ సంగీతం అందించిన ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది పవన్ కళ్యాణ్ బలానికి స్టార్డమ్ కి సరిగ్గా సరిపోయే కథతో యాక్షన్ డ్రామాగా సుజయత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అటు యాక్షన్ ప్రియులను ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులను అలరిస్తుందని నిర్మాత డివివి డానయ్య నమ్మకంగా చెబుతున్నారు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం